TDP MPLకు అపాయింట్మెంట్ ఇచ్చేందుకు ప్రధాని మోదీ నిరాకరించారు. CM రమేష్ ఆమరణ దీక్షపై ప్రధానిని కలిసి వివరించాలనుకున్న TDP MPలు ఆయన అపాయింట్మెంట్ కోరారు. కానీ మోదీ తిరస్కరించారు. దాంతో కాసేపట్లో ఏపీ భవన్లో TDP MPలు సమావేశం కాబోతున్నారు. ఉక్కు శాఖ మంత్రికి చంద్రబాబు రాసిన లేఖను TDP MPలు అందజేయనున్నారు. ఇక వీటన్నిటికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ చెప్పండి, TDP MPలకు మోదీ అపాయింట్మెంట్ నిరాకరించడానికి కారణాలేంటి? అట్లాగే ఇవాళ ఢిల్లీలో TDP MPల కార్యాచరణ ఎలా ఉండబోతోంది? పవన్, మరికొద్ది సేపట్లో ఏపీ భవన్ లో TDP MPలు సమావేశం కాబోతున్నారు. ఈ రోజు ప్రధాని మోదీని కలిసి ఏదైతే ఉక్కు కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం అక్కడ ఆమరణ నిరాకరణ చేస్తున్నటువంటి సీఎం రమేష్, అదేవిధంగా ఎమ్మెల్సీ బీటెక్ రవిల ఆరోగ్యంపై ప్రధానికి వివరించాలని కూడా వాళ్ళు నిర్ణయించారు. అయితే ప్రధాని కార్యాలయం మాత్రం నిర్ద్వంద్వంగా వారి అపాయింట్మెంట్ ఇవ్వడానికి నిరాకరించినట్లుగా టిడిపి కార్యాలయ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. మొత్తానికైతే ఈ రోజు ప్రధాన్ని కలవడానికి అవకాశం లేదనే పిఎంఓ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. దాంతో టీడీపీ ఎంపీలంతా కొంత ఆగ్రహానికి గురవుతున్నారు. మరికొద్ది సేపట్లో ఏపీ భవన్ లో సమావేశమై తదుపరి కార్యాచరణ వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, ధర్నా ఆందోళన కార్యక్రమాలు ఏమైనా చేపడితే బాగుంటుందా అన్న అంశంపై వాళ్ళు మరికొద్ది సేపట్లో చర్చించబోతున్నారు. అయితే నిన్న ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేందర్ సింగ్ తో గంటన్నరకు పైగా చర్చలు జరిపిన ఎటువంటి ఫలితం రాలేదు. పదే పదే అడిగిన ప్రశ్నలనే అడుగుతూ అడిగిన కొరీలనే అడుగుతూ పదే పదే టీడీపీ ఎంపీలకు కేంద్రం కట్టుబడి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కొన్ని రాయితీలు కల్పించాలంటూ ఏదైతే నిన్న రెండు అంశాలపై కేంద్ర ఉపశాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ ఆరా తీశారో, ఆ రెండింటికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక నిన్న ఒక లేఖ రాశారు. ఆ లేఖను ఈ రోజు చౌదరి బీరేంద్ర సింగ్ అదేవిధంగా ఆ శాఖ ఉక్కు శాఖ కార్యదర్శికి కూడా అందజేయాలని టీడీపీ ఎంపీలు భావిస్తున్నారు. ఈ రోజు చౌదరి బీరేంద్ర సింగ్ అదేవిధంగా ఉక్కు శాఖ కార్యదర్శితో కూడా వాళ్ళు సమావేశం కాబోతున్నారు. చంద్రబాబు నాయుడు రాసినటువంటి లేఖలో ఏదైతే కేంద్ర మెకాన్ సంస్థ అడిగినటువంటి ల్యాండ్ అదేవిధంగా లింకేజ్ సమస్యలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు తన లేఖలో స్పష్టం చేశారు. ఏదైతే ప్రస్తుతం ఇచ్చినటువంటి భూముల్లో 87 మిలియన్ టన్ల ఖనిజం ఉంది, 2020 కల్లా 3 మైన్స్ రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణలోకి వస్తాయి, ఆ గనులు కూడా అందుబాటులోకి వస్తే 266 మిలియన్ టన్ల నిక్షేపాలు ఉక్కు పరిశ్రమ పెట్టేందుకు అవసరం అవుతుంది, ఉక్కు పరిశ్రమ పెట్టేందుకు మనకు అందుబాటులోకి వస్తుంది. కానీ నిజానికి ఉక్కు పరిశ్రమకు 150 మిలియన్ టన్నులు మాత్రం ఉంటే సరిపోతుంది, దానికన్నా అదనంగా 116 మిలియన్ టన్నుల నిక్షేపాలు ఇంకా ఎక్కువగా వస్తున్నాయి. అంతేకాకుండా ఏదైతే ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క రైల్వే లైన్ నిర్మాణానికి కానీ పక్కనే ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి ఏదైతే నేషనల్ హైవే ఉంది, రైల్వే లైన్ కూడా ఏర్పాటుకు ముందుకొచ్చాం, కృష్ణపట్నం పోర్టు కూడా వినియోగించుకోవచ్చు. ఇన్ని చూపిస్తుంటే కేంద్ర ప్రభుత్వానికి ఇంకేం కావాలి? కేంద్రం కావాలనే చేజారు చేస్తున్నట్టు తన లేఖలో చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ లేఖనే ఈ రోజు చౌదరి బీరేందర్ సింగ్ కు అందజేయాలని టీడీపీ ఎంపీలు భావిస్తున్నారు. అది అందజేసిన తర్వాత ఆయన స్పందన కూడా చూసిన తర్వాత ఈ రోజు ఏ కార్యక్రమం చేయాలి, ఆందోళన చేస్తే బాగుంటుందా లేకపోతే ఆయన ముందే ఆయన కార్యాలయంలోని ఆందోళనకు దిగితే బాగుంటుందా అన్న ఆలోచనలో కూడా టీడీపీ ఎంపీలు ఉన్నారు. ఏదైనప్పటికీ మరికొద్ది సేపట్లో ఏపీ భవన్ లో టీడీపీ ఎంపీలు సమావేశమై దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కృష్ణ, మరి ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వకపోవడానికి కారణాలేంటి? అంటే అందరికీ ఇస్తున్నారు ప్రధానమంత్రికి అపాయింట్మెంట్ అక్కడ ప్రధాని ఆఫీస్ నుంచి అని చెప్తున్నారు, కానీ టీడీపీ ఎంపీలకే ఇవ్వట్లేదని ఆ ఎంపీలు ఆరోపించడం జరుగుతోంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఖచ్చితంగా పవన్, ఏదైతే మనం తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రికి వారం క్రితమే ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారు, ఆ తర్వాత ఆయన కుమారుడైనటువంటి కేటీఆర్ కూడా నిన్ననే అపాయింట్మెంట్ ఇచ్చారు. అంటే వారం రోజుల వ్యవధిలోనే తండ్రి కొడుకులు ఇద్దరిని ప్రధాని మోదీ కలిసినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఎంపీలు అందరూ కూడా 15 మంది ఎంపీలు ఒక ప్రధాని అపాయింట్మెంట్ అడిగితే ఆయన నిరాకరించడాన్ని బట్టి చూస్తుంటే ఏ మేరకు టీడీపీ ఎంపీల పట్ల వివక్షత ఉందో అర్థమవుతుందంటూ టీడీపీ ఎంపీలు ఆరోపణలు చేస్తున్నారు. ప్రధానికి అసలు ఏపీకి సంబంధించినటువంటి ఏపీ అభివృద్ధికి ప్రధాని ఆటంకంగా మారారు, ఏపీని అసలు పట్టించుకోవడం లేదు. కానీ బీజేపీ నేతలు మాత్రం ఏపీకి అన్ని ఇచ్చేసాం, విభజన చట్టంలో ఉన్నవి లేనివి అన్ని కూడా ఇచ్చామంటూ బీజేపీ నేతలు చేస్తున్నటువంటి ప్రకటనలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందంటూ
టీడీపీ నేతలు టీడీపీ ఎంపీలు ఆరోపణలు చేస్తున్నారు. మొత్తానికైతే ఈ రోజు టీడీపీ ఎంపీలకు ప్రధాని అపాయింట్మెంట్ నిరాకరించడానికి పీఎంఓ కార్యాలయం కూడా పలు కారణాలు చెప్తుంది. ఈ రోజు అంతా బిజీ షెడ్యూల్ ఉంది. ఆయన లక్నో కూడా పీఎంఓ లక్నోలో ఒక కార్యక్రమానికి కూడా వెళ్లాల్సి ఉంది. కాబట్టి ఆయన మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత వేరే కార్యక్రమాలు ఉన్నాయి అంటూ అనేక కుంటిసాకులు చెప్తుందే గానీ ఈ రోజు అపాయింట్మెంట్ నిరాకరించడానికి సరైనటువంటి కారణాలు కూడా ఏవి లేవనని చెప్పొచ్చు. మొత్తానికి నిన్న ఉక్కు శాఖ మంత్రి ఏదైతే కడప ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి ఆ సంబంధిత శాఖతో కలిసిన తర్వాతకి తనను కలిసే అవసరం లేదని ప్రధాని భావించినట్లుగా మనకు అర్థమవుతుంది. అందుకే టీడీపీ ఎంపీలకు ఆయన అపాయింట్మెంట్ నిరాకరించినట్లు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.